हाय फ्रेंड्स, वेलकम टू मल्लैया फिल्म स्टफ। ఈ వీడియోలో మనం బ్రేకింగ్ బ్యాడ్ ఫస్ట్ సీజన్ లోని 6th ఎపిసోడ్ ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం। ముందు 5 ఎపిసోడ్స్ ఎక్స్‌ప్లనేషన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన ఐ బటన్ ని క్లిక్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ 5 వీడియో ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ లింక్ ఉంది, చూసేయండి। ఆ 5 ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి। మరి ఈ ఎపిసోడ్ కథలోకి వెళ్తే, ఓపెన్ చేస్తే ఆర్వీ లో ఓపెన్ అవుతుంది। చీకటిగా ఉన్న ఆర్వీ లోకి సన్ రైజ్ పడుతూ ఉంటుంది। ఆ ఆర్వీ లోకి వాల్టర్ వైట్ వస్తాడు। అంటే లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ అయిపోయిందో అక్కడే మళ్ళీ స్టార్ట్ అవుతుంది। వాల్టర్ వచ్చి ఆర్వీని చూసి జెస్సీ వైపు చూస్తాడు। నువ్వు లేకపోతే నేను ఏదో ట్రై చేశాను కానీ ఫెయిల్ అయ్యింది, నాతో వచ్చిన నా ఫ్రెండ్ తో గొడవైంది, అందుకే ఇలా అయింది అని చెప్తాడు। అప్పుడు వాల్టర్ జెస్సీతో తెగించి చెప్పేస్తాడు, ఇది నా కెమిస్ట్రీ ల్యాబ్, ఇందులో ఇలాంటి ఎదవ పనులు చేయొద్దు అని వార్నింగ్ ఇస్తాడు జెస్సీకి। కట్ చేస్తే వాల్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు। స్కైలర్ వచ్చి ఎలైట్ వాళ్ళ డబ్బులు ఇస్తున్నారా అని అడుగుతుంది। ఇచ్చారు, మన క్రెడిట్ కార్డుతోనే కడుతున్నాం అని అబద్ధం చెప్పి వాల్టర్ లాస్ట్ ఎపిసోడ్ లో గ్రిచెన్ ఫోన్ చేసి డబ్బులు ఇస్తానన్నా గానీ వాల్టర్ వద్దన్నాడు। కట్ చేస్తే వాల్టర్ చెక్ రాస్తూ ఉంటాడు। రాసిన చెక్కుని హాస్పిటల్లోకి ఇచ్చి ప్లీజ్ ఇది మండే దాకా వెయ్యొద్దు అని బతిమలాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు। కట్ చేస్తే స్కూల్లో క్లాస్ రూమ్ లో ఓపెన్ అవుతుంది। వాల్టర్ క్లాస్ చెప్తూ ఉంటాడు కానీ వాల్టర్ కి వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది। కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్ వల్ల వామిటింగ్ అవుతుంది, దాంతో వామిటింగ్ చేసుకుంటాడు। వామిటింగ్ చేసుకున్న వాల్టర్ క్లీన్ చేద్దాం అనుకునే లోపు ఆ స్కూల్ క్లీనర్ వచ్చి నేను క్లీన్ చేస్తానని చెప్తాడు। ఆ క్లీనర్ పేరు హ్యూగో। నెక్స్ట్ సీన్ లో మెక్సికో క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్ తో ఓపెన్ అవుతుంది। దాంట్లో వాల్టర్ భార్య అయిన స్కైలర్ తన భర్త గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతుంది। కట్ చేస్తే ఆర్వీని సిటీకి దూరంగా పార్క్ చేస్తారు। వాల్టర్ మెత్ తయారు చేస్తూ ఉంటాడు। ఆ ప్రాసెస్ లో ఆర్వీలో బాగా వేడిగా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతాయి, ఓపిక నశించి బయటికి వచ్చి పడిపోతాడు వాల్టర్. జెస్సీ వాల్టర్ ని లేపి చైర్లో కూర్చోపెడతాడు। బాడీ అంతా చెమట రావడంతో వాల్టర్ షట్టిపోతాడు। అప్పుడు జెస్సీకి తన బాడీ మీద ఉన్న మార్క్ కనిపిస్తుంది। నీకు లంగ్ క్యాన్సర్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు జెస్సీ। ఇది నీకెలా తెలుసు జెస్సీ అని అంటాడు వాల్టర్. మా అత్తయ్యకి కూడా లంగ్ క్యాన్సర్ ఉంది, ఆమెకి కూడా కీమోథెరపీ జరిగింది, కానీ ఆమె బ్రతకలేదు, అయినా నువ్వు నా పార్ట్నర్వి, ఇవన్నీ నువ్వు నాకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటాడు జెస్సీ. ఆ నాకు ఇప్పుడు అర్థమైంది, పోయేలోపు డబ్బులు సంపాదించాలని చూస్తున్నావు కదా అని అంటాడు జెస్సీ. సరే ఇప్పుడు నీ బ్యాచ్ కంప్లీట్ చేయగలుగుతావా అని అనిచేసి చేస్తాను అంటాడు వాల్టర్. తర్వాత వాల్టర్ నా వల్ల కాదు, నువ్వు చెయ్యి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉంటాను అని అడుగుతాడు జెస్సీ. ఆర్వీ లోపలికి వెళ్లే ముందు ఈసారి కీమోథెరపీ జరిగేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకో అని చెప్పి లోపలికి వెళ్ళి మెత్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే హ్యాంక్ గొమెస్ తో ఇలా మాట్లాడుతూ, మనకు దొరికిన మాస్క్ మీద ఒక స్కూల్ పేరు రాసి ఉంది, అది వాల్టర్ వైట్ పనిచేసే స్కూల్ అని చెబుతాడు. కట్ చేస్తే వీళ్ళు తయారు చేసిన మెత్ నైట్ అంతా జెస్సీ చాలా మందికి పెడ్లింగ్ చేసి అమ్మేస్తాడు. నెక్స్ట్ డే తెల్లారి వాల్టర్ దగ్గరికి వెళ్తాడు జెస్సీ. ఎంత వచ్చింది అని అడుగుతాడు వాల్టర్. 26 అని అంటాడు జెస్సీ. 26,000 అని అంటాడు వాల్టర్. కాదు 2600 అని అంటాడు జెస్సీ. ఏంటి 2600, అంత మెత్ ఏం చేసావు అని అంటాడు. అంత పెద్ద మొత్తంలో అమ్మడం చాలా రిస్కీ అంటాడు జెస్సీ. ఇలా ఎన్ని రోజులు చేద్దాం, మనం ఒకటేసారి మొత్తం అమ్మేయాలి, మనకు ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలి అని అంటాడు వాల్టర్. ఉన్న ఒక్క డిస్ట్రిబ్యూటర్ ని చంపేశావు కదా అని అంటాడు జెస్సీ. సరే క్రేజీ ఎయిట్ ప్లేస్ లో ఎవరున్నారు అని అడుగుతాడు. అప్పుడు జెస్సీ చూకో సలమంక అనే ఒక డేంజరస్ పర్సన్ ఉన్నాడు అని చెబుతాడు. అయితే వాల్టర్ వెళ్ళి తనతో మాట్లాడమని అంటాడు. ఏమని మాట్లాడాలి? సార్, నా దగ్గర మెత్ ఉంది, దాన్ని అమ్మి పెడతారా అని అనాలా? అప్పుడు ట్యూకో మనతో బిజినెస్ చేయడు, మనల్ని చంపేస్తాడు అని చెప్తాడు జెస్సీ. మరి ఎలా అని అంటాడు వాల్టర్. పరిచయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీలవుతుంది అని అంటాడు జెస్సీ. సరే నువ్వు వెళ్ళి అదే పనిలో ఉండు అని చెప్తాడు వాల్టర్. కట్ చేస్తే స్కూల్లో వామిటింగ్ అవుతుంది మళ్ళీ. వాల్టర్కి క్లీనర్ హ్యూగో ఈసారి చూయింగ్ గమ్ ఇస్తాడు. తన సైన్స్ ల్యాబ్లో టెస్ట్ చేస్తూ ఉన్న క్రమంలో ఒక ఆమె వచ్చి మీకోసం ఎవరో వచ్చారు అని చెప్తుంది. అది వచ్చింది ఎవరో కాదు, హ్యాంక్ ష్రేడర్. నేను వచ్చింది ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడడానికి కాదు, ప్రొఫెషనల్ పని మీద వచ్చానని చెప్పి తన దగ్గర ఉన్న మాస్క్ ను చూపించి, ఇది మా మెత్ డీల్ చేసే డీలర్ కార్ దగ్గర దొరికింది, వారు చాలా రోజులుగా మిస్సింగ్, ఈ మాస్క్ మీద మీ స్కూల్ పేరు రాసి ఉంది, నీకేమైనా తెలుసా అని అడగడానికి వచ్చాను అని చెప్తాడు. నాకు తెలియదు అని అంటాడు వాల్టర్.
సరే మీ స్కూల్ కెమిస్ట్రీ ల్యాబ్ తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి అని అడుగుతాడు హ్యాంక్. ఎవరి దగ్గర ఉంటాయో అందరి లిస్ట్ చెప్తాడు వాల్టర్. సరే చూద్దాం పదా అని హ్యాంక్ వాల్టర్ ఇద్దరు కలిసి కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఉండాల్సిన వస్తువులు ఉండవు, అన్ని తక్కువగా ఉంటాయి. మీ స్టూడెంట్స్ తీసే ఛాన్స్ ఏదైనా ఉందా అని అంటాడు హ్యాంక్. ఆ ఛాన్సే లేదు అని అంటాడు వాల్టర్. అప్పుడు జెస్సి ఫోన్ చేసి, నా ఫ్రెండ్ స్కిన్నీ పిట్ ట్యూకోతో పరిచయం ఉందట, జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారంట, నేను 1 పౌండ్ మెత్తు తీసుకెళ్ళి అతనికి చూపించి నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సరే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది, నువ్వు కూడా ఒక కన్నేసి ఉంచు అని చెప్పి హ్యాంక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెస్సీ ట్యూకో ప్లేస్కి చేరుకుంటాడు. లోపలికి వెళ్ళేటప్పుడు చాలా చెక్ చేస్తారు. లోపలికి వెళ్ళాక ట్యూకో ఆ మెత్తును చూసి, ఇది ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చావని అంటాడు. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చేది ఏంటి, నేనే చేశాను అని చెప్తాడు జెస్సీ. అప్పుడు ట్యూకో కవర్ చింపి దానిలో ఒక క్రిస్టల్ తీసి నలగొట్టి జెస్సీని ట్రై చేయమంటాడు. జెస్సీ నాకు వద్దులే అంటాడు. ట్రై చేయని కోపంగా అరుస్తాడు. జెస్సీ ట్రై చేస్తాడు. ఆ తర్వాత ట్యూకో కూడా ట్రై చేస్తాడు. టేస్ట్ చేసిన తర్వాత ట్యూకో సరుకు చూసి, ఇది ఏ గ్రేడ్ సరుకు, సరే ఎంత అని అడుగుతాడు. $35,000 అని అంటాడు జెస్సీ. సరే దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోని అంటాడు. మరి డబ్బు అని అంటాడు జెస్సీ. జెస్సీకి తేడా కొడుతుంది, మెత్త తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. అలాగే తీసుకొని పారిపోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ట్యూకో డబ్బు కావాలి కదా అని డబ్బు మొత్తం సంచిలో వేసి ఆ సంచి తీసుకొని రక్తం వచ్చేలా కొడతాడు జెస్సీని. స్కిన్ పిట్ని వాడిని ఇక్కడ నుంచి తీసుకుపోని చెప్తాడు ట్యూకో. కట్ చేస్తే స్కూల్ క్లీనర్ హ్యూగో దగ్గర ఓపెన్ అవుతుంది. ఆ హ్యూగోని పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాల్టర్ జెస్సీకి ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ జెస్సీ ఎత్తడు. అప్పటికి సాయంత్రం అవుతుంది. హ్యాంక్ తన భార్య మేరీ ఇద్దరు ఇంటికి వచ్చి పేకాట ఆడుతారు. అప్పుడు మాటల్లో హ్యాంక్, ఇంతకుముందు అరెస్ట్ అయిన క్లీనరు బాగా మెత్తు కొట్టేవాడు, కానీ మీ కెమిస్ట్రీ ల్యాబ్లో దొంగతనం చేశాడో లేదో అని డౌట్ వచ్చి తీసుకెళ్లాం అని చెప్తారు. కట్ చేస్తే వాల్టర్ స్నానం చేస్తూ ఉంటాడు, జుట్టు అంతా ఊడిపోతుంది. బయటికి వచ్చి జెస్సీకి ఫోన్ చేస్తాడు. కిన్పిట్ ఎత్తుతాడు, ఇలా జరిగిందని చెప్తాడు. హాస్పిటల్లో ఉన్నామని చెప్తాడు. వాల్టర్ వెళ్ళి చూస్తాడు, ఏమైందో మొత్తం కనుక్కొని ట్యూకో గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుంటాడు. ఆ నెక్స్ట్ సీన్ లో వాల్టర్ ఇంటికి వెళ్ళి మందులు వేసుకొని అద్దంలో చూసుకుంటాడు. మొత్తం జుట్టంతా రాలిపోయి ఉంటుంది, చూడ్డానికి అస్సలు బాగోదు. మొత్తం గుండు గీసుకుంటాడు. వాల్టర్ ఈ సీన్ లో కొంచెం ఇమోషనల్ గా ఉంటాడు. ఇదే వాల్టర్ మొత్తం బిజినెస్ లోనికి కంప్లీట్ గా దిగిపోయిన మూమెంట్, స్కూల్ టీచర్ నుంచి డ్రగ్స్ దందాలోకి పూర్తిగా దిగిన మూమెంట్. కట్ చేస్తే వాల్టర్ ఇంకో ప్యాకెట్ తీసుకొని ట్యూకో దగ్గరికి వెళ్తాడు. వాల్టర్ ని బాగా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ట్యూకో వాల్టర్ ని చూసి, నీ పేరేంటి అని అడుగుతాడు. హైజన్బర్గ్ అని చెప్తాడు వాల్టర్. సరే పౌండ్ ఎంత కావాలి అని అడుగుతాడు. $50,000 అని చెప్తాడు వాల్ట్. ఏంటి $50,000 అని అంటాడు ట్యూకో. నువ్వు కొట్టేసిన వ్యక్తికి $35,000, ఇంకో $15,000 నా పార్ట్నర్ అనుభవిస్తున్న బాధకి అని చెప్తాడు వాల్టర్. ఏంటి నీ పార్ట్నరా అని అడుగుతాడు ట్యూకో. జెస్సీ పింక్మ్యాన్ అని చెప్తాడు వాల్టర్. వాణ్ణి రక్తం కారేటట్టు కొట్టాను, నువ్వు మళ్ళీ ఇంకొక కిలో మెత్తును పట్టుకొని వచ్చావు పిచ్చా అని అడుగుతాడు ట్యూకో. అంతా బాగానే నమ్మారు కానీ ఇది మెత్తు కాదు అని ఒక పీస్ తీసి నేలకు తీసి కొడతాడు. మొత్తం ఫ్లోర్ లో ఉన్న సామాన్లన్నీ బ్లాస్ట్ అయిపోతాయి. ట్యూకో చేరుకునే లోపల మొత్తం ప్యాకెట్ అంతా చేతిలో పట్టుకొని, డబ్బులు ఇవ్వకపోతే ఈ బిల్డింగ్ అంతా పేలిపోతుంది అని వాల్టర్ బెదిరిస్తాడు. డబ్బులు ఇచ్చేటప్పుడు ట్యూకో, ఆ మెత్ చాలా ఫాస్ట్ గా అమ్ముడుపోయింది, నాకు ఇంకా కావాలి అని అంటాడు. ట్యూకో, ఇస్తాను కానీ 1 పౌండ్ కాదు 2 పౌండ్స్ తీసుకోవాలి అని చెప్పి అక్కడ నుంచి వాల్టర్ వెళ్ళిపోతాడు. కిందికి వచ్చి కారులో కూర్చొని రిలాక్స్ అయ్యి అక్కడ నుంచి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.